సంవత్సరాలు రెండు దశాబ్దాల కఠోర పరిశ్రమ నేడు 21 సంవత్సరం పూర్తి చేసుకొని 22వ సంవత్సరంలోకి టిఆర్ఎస్ పార్టీ అడుగుతున్నటువంటి శుభ సందర్భంలో మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు సుబద్ధమైన నిబద్ధమైన సువ్యవస్థితమై సుప్రతిష్ఠితంగా కొలువుదీరిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ 80% మంది పరిపాలనలో భాగస్వాములుగా ఉన్న ప్రజాప్రతినిధులతో 60 లక్షల మంది పార్టీ సభ్యులతో సుమారు 1000 కోట్ల ఆస్తులు అసెట్స్ రూపంలో కలిగి ఉన్నటువంటి సంస్థగా అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడి రాష్ట్ర సాధన జరిపి సాధించుకున్న రాష్ట్రాన్ని సుభిక్షంగా తీర్చిదిద్దుతున్నటువంటి సమర సైనికుల కాపలాదారుల పార్టీ మన టిఆర్ఎస్ పార్టీ ఈ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి పెట్టని కోట ఎవరు కూడా బద్దలు కొట్టలేని కంచుకోట ఇది తెలంగాణ ప్రజల ఆస్తి ఈ పార్టీ యావత్తు తెలంగాణ ప్రజల ఆస్తి ఇది ఏ వ్యక్తితో ఏ శక్తి 50 మంది తెలంగాణ ప్రజల యొక్క ఆస్తి మన టిఆర్ఎస్ పార్టీ నిండైనటువంటి మిండైనటువంటి శక్తితో అనుక్షణం తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను పరిరక్షించేటువంటి కాపలాదారు ఈ టిఆర్ఎస్ పార్టీ 2 దశాబ్దాల క్రితం ఏడుపు వస్తే కూడా ఎవరిని పట్టుకొని ఏడవాలనో తెలియనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి దుఃఖం కలిగితే ఎవరికి చెప్పుకోవాలనో కూడా తెలియనటువంటి పరిస్థితి రాష్ట్ర అస్తిత్వమే ఆగమైపోయే పరిస్థితి రాష్ట్రానికి ఒక సంస్థ లేదు ఒక పార్టీ లేదు ఒక నాయకత్వం లేదు ఒక దిక్కుతోచనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భంలో ఉవ్వెత్తున తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి ఎగిసిపడ్డ ఈ గులాబీ పతాకం రాష్ట్ర సాధనలో అనేక ఒడిదుడుకులు అనేక అవమానాలు చీత్కారాలు దూత్కారాలు అనేక విజయాలు అపజయాలు అన్నింటి సమాహారంగా రాష్ట్రాన్ని సాధించిన విషయం మనందరికీ తెలుసు రాష్ట్ర సాధన జరిగిన తర్వాత కొనసాగుతున్న రాజకీయ ప్రక్రియలో ప్రజల దీవెనలతో ప్రజల ఆశీర్వాద బలంతో అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తూ దేశానికి ఒక రోల్ మోడల్గా తెలంగాణ పరిపాలన కొనసాగుతున్న విషయం కూడా మనందరికీ తెలుసు మనకేదో మనకు మనం డబ్బా కొట్టుకొని మన సమావేశం కాబట్టి మనల్ని మగ పొగుడుకొని అతిగా మాట్లాడుకునే సందర్భం మనకు అవసరం లేదు కానీ కేంద్ర ప్రభుత్వం అనేక పద్ధతుల్లో వెలువరించుతున్నటువంటి ఫలితాలు అవార్డులు రివార్డులే దానికి తారకమని మనవి చేస్తా ఉన్నాను నిన్న కొత్తగా వచ్చినటువంటి ప్రకటన కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిన ప్రకటన దేశంలో అతి ఉత్తమమైనటువంటి 10 గ్రామాలు ఏంటంటే 1 నుంచి 10 వరకు 10కి 10 తెలంగాణ గ్రామాలే ఎవడన్నా 11వ వార్డు ఉంటేనే వేరే రాష్ట్రం కానీ 1 నుంచి 10 వరకు ఉత్తమమైనటువంటి గ్రామాలు ఇవి అంటే తెలంగాణ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర గ్రామాలని చెప్పి కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటించినటువంటి విషయం ఇంకో 20 గ్రామాలు తీసుకొని మళ్ళీ పరిశీలన చేస్తే 20లో 19 గ్రామాలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించడం మనం పనిచేస్తున్నటువంటి తీరుకు
మచ్చు తునకాన్ని మనవి చేస్తా ఉన్నా. నిన్న నేను మంత్రి హరీష్ రావు ప్రజల కోసం ఒక నాలుగు ఆసుపత్రులకు శంకుస్థాపన చేయడానికి వెళ్తే అవార్డు లేనటువంటి అవార్డు రానటువంటి డిపార్ట్మెంటే లేదు, ప్రతి డిపార్ట్మెంట్ కూడా మనకు తెలంగాణ రాష్ట్రానికి అవార్డులు వస్తున్నాయని చెప్పి అక్కడ చర్చ సందర్భంగా మాటల్లో వచ్చిన విషయం. అంటే ఒక నిబద్ధమైన పద్ధతిలో పూర్తి అవినీతి రహితంగా పట్టుదలతో లక్ష్యశుద్ధితో చిత్తశుద్ధితో సందర్భశుద్ధితో కార్యాచరణ గావిస్తున్నాం కాబట్టి పెద్దలు కేశవరావు గారు వారి తొలి పలుకులలో చెప్పిన విధంగా ఒకనాడు కరువు కాటకాలకు ఆలవాలమైనటువంటి తెలంగాణ నేడు జల భాండాగారంగా రూపుదిద్దుకున్నది, ఇంకా రూపుదిద్దుకోబోతూ ఉన్నది. కాళేశ్వరం మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పి అంతర్జాతీయ ఛానళ్లు కూడా కథనాలు వెలువరిస్తూ ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి సీతారామ ఆ రెండు ప్రాజెక్టులు మనం పరిపూర్తి చేసుకుంటే అద్భుతమైనటువంటి నలు చెరువుల అద్భుతమైన పసిటి పంటలతోనే అలరారే తెలంగాణ త్వరలోనే సాకారం కాబోతూ ఉన్నదని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. విద్యుత్ రంగంలో దేశమంతా కారు చీకట్లకు అమ్ముకునున్న రోజులలో మనం రోజు పేపర్లలో టీవీలలో వార్తలు చూసే సందర్భంలో వెలుగు జిలువుల తెలంగాణను మనం ఏర్పాటు చేసుకోగలిగినాం. ఇది కూడా మన పరిపాలనా విధానానికి మన పనితనానికి మన అంకిత భావానికి మంచి ఉదాహరణ అని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. సాగునీటి రంగంలో విద్యుత్ రంగంలో సంక్షేమ రంగంలో ఇలా ఏ రంగం తీసుకున్నా అద్భుతమైనటువంటి ఫలితాలు అద్భుతమైనటువంటి గొప్ప ఉదాహరణలు దేశానికే ఈరోజు ఆదర్శప్రాయమైనటువంటి విషయాలు మనం అందరం కూడా ప్రతిరోజు తలమునకలుగా చేస్తున్నటువంటి పని. దీనికోసం జరిగినటువంటి కృషి మేధో మదనం ఎందరో మహానుభావులు ఎందరో గొప్పవాళ్ళు పార్టీకి అంకితమై పనిచేసే పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు అందరి సమిష్టి కృషి యొక్క సమాహారమే ఈ ఫలితం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మనమందరం కూడా రాజకీయాల్లో సదాగా చూస్తూ ఉంటాం. నేను కూడా 50 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నాను. పేపర్ వాళ్ళు రాసేది ఒక మంత్రి అవినీతికి పాల్పడి పదవి కోల్పోతే వికెట్ నంబర్ 1 పోయింది అని రాసేది, అటువంటి వార్తలు మనం చూసినాం. కానీ అట్లా మంత్రివర్గంలో లేవు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నిన్న కాక మొన్న మనం చూసినాం కర్ణాటక రాష్ట్రంలో ఒక మంత్రి అవినీతికి పాల్పడి పదవి కోల్పోయిన విషయం కూడా ఈ మధ్య కాలంలోనే వారం రోజుల్లో మనం చూసినాం. అట్లాంటి పరిస్థితులు తెలంగాణలో లేవు, అడ్డదిడ్డమైన వ్యవహారాలు లేవు. మనం చేసిన ఏ పని కేంద్ర బిందువుగా ప్రజల సమస్యలే ఇతివృత్తంగా వాటి పరిష్కారమే ధ్యేయంగా తద్వారా సర్వుల యొక్క సమున్నత జీవితమే ఏకైక లక్ష్యంగా మనం పనిచేసినాం కాబట్టి చాలా అద్భుతాలు చేయగలిగినాం. ఒక ధరణి పోర్టల్ దేశమే ఈరోజు ఆశ్చర్యపోతూ ఉంది. చాలామంది న్యాయ కోవిదులు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈరోజు ఎంత సులభంగా ఎంత పారదర్శకంగా ఎటువంటి అవినీతి లేకుండా క్షణాలలో ఏ విధంగా తెలంగాణ భూముల మార్పిడి జరుగుతూ ఉందో, ధరణి పోర్టల్లో ఒకసారి నా భూమి చేరితే నేను నిండుగా గుడెల మీద చేయి వేసుకొని నిద్రపోయేటువంటి పరిస్థితి ఎట్లా వచ్చిందో అది తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషి అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఈ రకంగా ఏ రంగం తీసుకున్నా ఏ విధానం తీసుకున్నా ఇతరులకు ఆదర్శంగా అద్భుతంగా తెలంగాణ రాష్ట్రం అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించి గొప్పగా మనం ముందుకు పోతూ ఉన్నాం. ఇంకా సాధించవలసింది చాలా ఉంది. మనం ఇప్పటికే గొప్పలు చెప్పుకొని పొంగిపోయి కొల్లిపోయి సంతోషపడే సందర్భం కాదు. కానీ జరిగినటువంటి పని చేసినటువంటి కృషి పునశ్చరణ చేసుకోవడం కూడా మన బాధ్యత కాబట్టి ఈ విషయాలన్నీ నేను ముందు ఏకరువు పెడుతూ ఉన్నాను. ఆ రోజు చాలా సందర్భాలు చాలా జ్ఞాపకాలు. ఇప్పుడు మన మధ్య లేరు ప్రొఫెసర్ జయశంకర్ గారు,
సిహెచ్ విద్యాసాగర్ రావు గారు తెలంగాణ వచ్చే క్రమంలో ఢిల్లీలో ఆ తుగ్లక్ రోడ్లో ఇంట్లో ఎన్నో రాత్రులు ఎన్నో రోజులు నిద్ర లేకుండా గడిపినటువంటి సందర్భాలు తెలంగాణ రాష్ట్రం వస్తే ఏం చేయాలి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి మన ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి ఏ రకమైనటువంటి అవరోధాలున్నవి ఏ రకమైనటువంటి అవకాశాలున్నవి అని అనేకమైనటువంటి మేధో మదనం ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం చేసుకోగలిగినాం తత్ఫలితంగా ఎవరు ఊహించని విధంగా మనకంటే ముందే ఎన్నో దశాబ్దాల ముందు నుంచి లబ్ధ ప్రతిష్ఠులుగా ఉన్నటువంటి రాష్ట్రాలు మహారాష్ట్ర కావచ్చు తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు గుజరాత్ కావచ్చు మరి ఇంకేదైనా రాష్ట్రం కావచ్చు వాళ్ళందరినీ కూడా అధిగమించి తలసరి ఆదాయంలో మన ఆదాయాన్ని మనమే రెట్టింపు చేసుకొని 278,000 కోట్ల తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం మన తెలంగాణ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను ఇంతకుముందు నేను మనవి చేసిన రాష్ట్రాలన్నిటికంటే కూడా తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ జాతీయ తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్ ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి మంచినీరు అందించడంలో తెలంగాణ నంబర్ వన్ 0 ఫ్లోరైడ్ రాష్ట్రంగా ఎవరున్నారు ఇండియాలో ఈరోజు అంటే తెలంగాణ రాష్ట్రమే నంబర్ వన్ ఇట్లా అనేక విధానాలలో అనేక పద్ధతులలో మనం ముందుకు పురోగమిస్తూ ఉన్నాం వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి విప్లవాలు వ్యవసాయ శాఖ కొనసాగించిన కృషి ఫలితం మనం పండించే ధాన్యాన్ని అశక్తతను కేంద్రం వెలిపించే స్థాయికి మనం ఎదిగినామంటే ఏ స్థాయికి తెలంగాణ వ్యవసాయం విస్తరించిందో ఏ విధంగా పచ్చని పంటచేలతోని అలరారుతున్నదో మనం అలవోకగా అర్థం చేసుకోవచ్చని నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను మన జీఎస్డిపి రాష్ట్ర ఆదాయం రాష్ట్ర స్థూల ఆదాయం దేశ కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా మనం ముందుకు పోతా ఉన్నామని మనవి చేస్తూ ఉన్నాను ఇక్కడ ఒక మాట పెద్దలు కేశవరావు గారు చెప్పినారు ఇంతకుముందే నేను మన అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది చాలా స్పష్టంగా తెలంగాణ తలసరి ఆదాయం సుమారు 5 లక్షల కోట్లుగా ఉండేది రాష్ట్రం ఏర్పడ్డ 2014లో కానీ ఈరోజు మన ఆదాయాన్ని మనం రెట్టింపు కంటే ఎక్కువ పెంచుకొని 11,50,000 కోట్లతోని ఇలా దేశంలో అద్భుతమైన గ్రోత్తో మనం ముందు పోతా ఉన్నాం ఒకరోజు 3 ప్రభుత్వ వైద్య కళాశాలలను తెలంగాణ ఈరోజు 33 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్న తెలంగాణ తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన దీంట్లో అద్భుతమైనటువంటి పద్ధతుల్లో మనం ముందుకు పోతూ ఉన్నాం సుమారు 2.5 లక్షల పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం ఇండియాలో ఏది అంటే ఒక తెలంగాణ రాష్ట్రమే అని మనవి చేస్తూ ఉన్నాం చాలా సంతోషం ఈరోజే గ్రూప్ 1 573 పోస్టులకు గాను గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా వచ్చింది యువకులంతా కూడా దానిలో తలమునకలుగా పోటీ పడడానికి సిద్ధమవుతా ఉన్నారని నేను మనవి చేస్తూ ఉన్నాను